చిలకలూరు బెట వికాస్ పాఠశాలలో విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వై మల్లికార్జునరావు పాల్గొని విద్యార్థులకు అక్షర క్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేతి వ్రాతకు సంబంధించిన పలు విషయాలను ఆయన మెళుకువలను వివరించారు. మరియు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చేతి వ్రాతకు చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో విద్యార్థులకు ఏర్పడిన సందేశాలను నివృత్తి చేశారు. హ్యాండ్ రైటింగ్ మార్కుల కోసమే కాకుండా జీవితంలో మంచి మార్పుకు దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చేతి వ్రాత పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. And if I write the same word aim like this, tell me which looks better? First one, second one? And what do you think is correct? Which is correct? Aim first word banana. Chadana banana. Can you remember? This is a cursive family. This is from non-cursive family. They don't go together. ఎల్ రాసినట్టు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక హారిజెంటల్ లైన్ తప్ప మిగిలిన లెటర్, మిగిలిన స్ట్రోక్ అంతా ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రైట్ ఎ క్యాపిటల్ లెటర్ పి, వెంటనే బి రాయాలి. చూడండి, పిని కొంచెం పెంచితే బి అవుతుంది. పైన చిన్న స్ట్రోక్, కింద పెద్ద స్ట్రోక్. అదే పిని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆర్ అవుతుంది. సో దిస్ వే ఐ హావ్ గివెన్ యూ ఆల్ ద లెటర్స్. లెటర్స్ విత్ ద రిలేషన్, లెటర్స్ విత్ ద కాంబినేషన్తో ప్రాక్టీస్ చేయండి. అది క్యాపిటల్ లెటర్స్ అయినా, స్మాల్ లెటర్స్ అయినా, నాన్ కర్సివ్ క్యాపిటల్ లెటర్ అయినా సరే, రాసేటప్పుడు పెన్ సరిగా పట్టుకోవాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి, చేయప్పుడు ఎటువాలుగా ఉండాలి. కుడి చేతితో రాసేవాడు లెఫ్ట్ సైడ్ స్లాండ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాడు కుడి వైపు స్లాండ్ చేయాలి. యు అండ్ వై రిలేటెడ్ లెటర్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద లెటర్స్ విత్ ద రిలేషన్. ఇప్పుడు నేను కే రాయాలి, ఫస్ట్ లైన్ చెప్పండి. For whom we get the handwriting, students, they get the prizes. We select the students based upon the improvement of our handwriting. So compared to the past. Keep it in mind. Once again, I'm repeating this. We are not going to select only the best handwriters. We select the students, those who improve their past. ఇంప్రూవ్మెంట్ ఎవరైతే చాలా చాలా చక్కగా ఇంప్రూవ్ అయిందో వాళ్ళని మాత్రం ఈ హ్యాండ్ రైటింగ్ లో విన్నర్స్ గా ప్రకటిస్తాం.